ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. దాన్ని మినహాయించవలసిందిగాను సిఆర్పిసిలో 2005 సెక్షన్ ప్రకారం దాన్ని మినహాయించి ఆయన తరపున ఒక న్యాయవాదిని హాజరయ్యే విధంగా చేయవలసిందిగాను పిటిషన్ వేయటం జరిగింది. ఇది అకార్డింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎవరైనా ఒక అక్యూజ్డ్ ముద్దాయి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి కొన్ని రాలేనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే మినహాయించి ఆయన స్థానంలో ఒక న్యాయవాదిని ఎలా చేసేటటువంటి అవకాశం రూలు సిఆర్పిసి ప్రొసీజర్ కోడ్లో ఉన్నమాట వాస్తవం. ఆ ప్రొవిజన్ని కోట్ చేస్తూ 205 సిఆర్పిసి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాద ప్రతివాదనలు విన్నారు. సిబిఐ కొంత ఆర్గ్యుమెంట్ చేసింది. సిబిఐ ఎప్పుడూ కూడా ఆ నేరారోపణ చేయబడిన వారికి వ్యతిరేకంగానే ఆర్గ్యూ చేస్తుంది. చాలా విషయాలు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసినటువంటి అంశాల్లో ప్రధానంగా సాక్షులను ప్రభావితం చేస్తారు ఈయన. అందువల్ల ఈయన ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిందేను, మీరు మినహాయించడానికి వీల్లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ వారు చెప్పారు. మా వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి న్యాయవాదులు కోర్టులో ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు, వారి మీద పని ఒత్తిడి చాలా ఉన్నది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రావాలంటే టైం పడుతుంది, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది, కాబట్టి మినహాయించవలసిందిగా వారు ఆర్గ్యూ చేశారు. ఈ వాదనలు రెండు విన్న తరువాత మేము పెట్టినటువంటి పిటిషన్ని న్యాయస్థానం వారు తిరస్కరించారు. నాకు అర్థం కాదు, దీనికి ఏదో గందరగోళం అయిపోయిందని. ఎవరో తెలుగుదేశం ఆయన ఆయన గట్ట కాలబాయ్, ఒకరు ఒక ఆయన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అవును, రాజీనామా చేస్తారు, వచ్చి కూర్చోమనండి. చంద్రబాబు నాయుడు గారు నేను వాళ్ళ అబ్బాయిని ఏం నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నప్పుడే, కేసులు ఆయన మీద మోపబడినప్పుడే, కోర్టుకు వెళుతున్నప్పుడే ప్రజలు ఓట్లు వేసి ఘనంగా గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మినహాయింపు పిటిషన్ పెట్టింది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, పాదయాత్ర చేస్తున్నప్పుడు, సుదీర్ఘమైన పాదయాత్ర చేసే క్రమంలో నేను పాదయాత్రలో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ మధ్యలో రావడం మాకు కష్టంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని మినహాయించవలసిందిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఆ రోజున కూడా మా పిటిషన్ డిస్మిస్ చేశారు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. దీనికి ఏదో గందరగోళం చేసే విధంగా మాట్లాడుతున్నారు. సిబిఐ చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. సిబిఐ ఆర్గ్యుమెంట్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, కానీ కోర్టు వారు ఏకీభవించారు, అది వేరే అంశం. మాకు వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ ది కోర్ట్స్. న్యాయస్థానాల మీద మాకు అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని చట్ట ప్రకారంగా మేము విడుదలయ్యాం. చట్ట ప్రకారంగా కోర్టు పిలిచినప్పుడు అలా వెళుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సిబిఐ వారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారంట కోర్టుకు రాకపోతే సాక్షుల మీద ప్రభావితం చూపిస్తారంట. కోర్టుకు వచ్చి చూపించరా? నాకు అర్థం కాలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్నాయని చూపించలేడా ప్రభావం? ఇట్ ఈస్ అ ఫాల్స్. అంతేకాదు, ఆయన బాధ్యతగా విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదిని పెడితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, పని ఒత్తిడి తగ్గుతుంది. ఆయన హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటి భావన చెప్తే, ఈ రకంగా సిబిఐ కావాలని ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేశారు. సరే, కోర్టు వారు దానికి ఏకీభవించారు, అది వేరే అంశం. అయినా నేను మనవి చేస్తున్నా, ఈ కోర్టు డెసిషన్ ఈజ్ నాట్ ఏ ఫైనల్. దీని మీద హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో కూడా మా ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. మీ అందరికీ గుర్తుంటే ఉండేది, మాకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినప్పుడు ఆ రోజున. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి తప్ప నేరస్తుడు కాదు అని అనేక సార్లు మేము చెప్తున్నాం. కోర్టులో పిటిషన్ డిస్మిస్ అవ్వగానే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి.
దున్నపోతి ఈ నిన్నాను కానీ కట్టేయండి 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 అని చంద్రబాబు నాయుడు ఆయన పరివారం బయలుదేరిపోతున్నారు. ఒక పిటిషన్ డిస్మిస్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందా బుద్ధి లేదా? మీకు బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నాను, న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది మాకు, దాని ప్రకారం మేము ముందుకు వెళతాం. సిబిఐ కోర్టులో డిస్మిస్ చేశారు, హైకోర్టుకు వెళతాం, హైకోర్టులో కూడా వాదన వినిపిస్తాం, న్యాయం కోసం పోరాడతాం. మా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం. మేము అడిగిన దానిలో చాలా రీజన్ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర హెడ్ క్వార్టర్కు వెళ్లి కోర్టులో హాజరవ్వడం అనేది చాలా పని జరగకోకుండా పోయేటువంటి అవకాశం ఉన్నదనేది ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను మేము హైకోర్టుకి తీసుకువెళ్లి సఫలమవుతాం అనేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సఫలమవుతామని లేదా కాలం నిర్ణయిస్తుంది. దీనివల్ల ఏమి కొంపలంటుకుపోయేటువంటి అంశాలు ఏమి లేవు. రాష్ట్రానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్తున్నారా? ఏ సందర్భంలోనే వెళ్ళారా? వెళ్ళినా ఏదో మ్యారేజ్ కోసమో ఏదో ఒకటి రోజులు వెళ్ళి పూర్తి కాలాన్ని అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దెబ్బతినిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఒకనొక దృక్పథంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి భగవంతుడు ఆశీర్వచనాలు కావాలి, న్యాయస్థానాల యొక్క న్యాయం కూడా కావాలి. ఈ రెండింటి కోసం నిరంతరం పనిచేస్తామని, దీనికేమీ తెలుగుదేశం వాళ్ళు సంకలగుద్దుకోవాల్సిన పని లేదనే వాస్తవాన్ని కూడా కాస్త గమనించండి. కోర్టులో ఏ చిన్నది జరిగినా ఏదో కాంపౌండ్కి పోయిందనేటువంటి పద్ధతుల్లో మీ పత్రికలు ఉన్నాయి కదా, రాస్తాయి కదా అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ప్రజలు చూస్తూ సహిస్తూ ఊరుకోరని విషయాన్ని కూడా దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా? సంఘీభావం మొన్నేమో మొన్న 8వ తారీఖు ఆయన చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నిరాహార దీక్ష చేశారు. ఇసుక కోసం ఏదో 6 గంటలు 5 గంటలు నిరాహార దీక్ష చేశారు, ఇసుకను సాధించాలనే ఉద్దేశంతో. అలాగే పవన్ కళ్యాణ్ గారేమో లాంగ్ మార్చ్ చేస్తున్నారు. నాకు అర్థం కాన ఇసుక నుంచి రాజకీయ తైలం తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థం కాని అంశం ఏం సాధిస్తారు మీరు, నాకు అర్థం కాలేదు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీద దుగ్ధతో జలసీతో ఏదో ఒక ఇసుక వ్యవహారంలో నిజంగా ఇసుకలో ఇబ్బంది ఉన్నది, మేము కాదనడం లేదు. వరదలు తగ్గిన తర్వాత ఇబ్బందులన్నీ పోతాయి. అపారమైనటువంటి ఇసుక ఉన్నది కృష్ణా రివర్లో, అన్ని రివర్స్లోనూ లక్షల టన్నుల ఇసుక ఉన్నది. ఆ ఇసుక అంతా కూడా మేము ప్రజలకు చేరే విధంగా ఆల్రెడీ ప్రిపేర్ చేశాం. వరద ఉంది, దానికి ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తానంటాడు, ఒక పుత్రరత్నమేమో నిరాహార దీక్ష చేస్తానంటాడు, రాజకీయ దత్తపుత్రుడేమో వైజాగ్లోనేమో లాంగ్ మార్చ్ చేస్తానన్నారు. మీ నిరాహార దీక్షలు లాంగ్ మార్చులు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇసుక సమస్యను తీర్చేటటువంటి చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. తప్పనిసరిగా రాబోయే నెల రోజుల్లోనే ఇసుక సమస్య మతుమాయమవుతుంది. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నది. మేము ఇసుక దోచుకోవట్లేదే, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇసుక బుక్కెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బలిచారట. నేను మనవి చేస్తున్నా, ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఏ రాజకీయ నాయకుడు కూడా ఇసుకని దోచుకోవాలనే దృక్పథం, డబ్బులు సంపాదించాలనే దృక్పథంతో పని చేయడం లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనవి చేస్తున్నా. ఎక్కడన్నా ఒకరిద్దరు కక్కుర్తి పడితే వాళ్ళ మీద వీల్ టేక్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. పెద్ద సమాజంలో ఎక్కడైనా ఒక లారీనో 2 లారీలు దొంగతనం చేయవచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా. వాళ్ళ మీద వీల్ టేక్ యాక్షన్ అంతే తప్ప మేము ప్రజలకు అందకోకుండా చేసి తద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి దృక్పథం ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి లేదు. ఇంకోటి కూడా మనం చేస్తున్నా, మేమంతా ఇక్కడిని తీసుకెళ్లి కర్ణాటకలో ఇసుకిస్తున్నారంట, తమిళనాడులో ఇసుకిస్తున్నారంట, హైదరాబాద్ ఇసుకిస్తున్నారంట. ఎన్ని అభూత కల్పనలు! ఎవడన్నా దొంగతనంగా ఒక లారీ తీసుకుపోతే ఒకటి ఎరకన్నా జరిగినాయో, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇసుక తీసుకెళ్లిపోయి తమిళనాడులోను కర్ణాటకలోను అదేవిధంగా హైదరాబాద్లోనూ అమ్ముకుంటున్నారనేటువంటి ఒక పుకారును పెట్టి ప్రజల్ని మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇవి నమ్మకండి. ఈ ఉద్యమాలన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నవే తప్ప భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ లేదు. భవన నిర్మాణ కార్మికుల మీద ప్రేమ అపారంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తప్పనిసరిగా ఈ సమస్యని అతి త్వరలోనే తీర్చబోతున్నామనే అంశాన్ని కూడా మీ ద్వారా భవన నిర్మాణ కార్మికులకి ప్రజలకి తెలియజేస్తున్నాం.
ఉద్యమకారుల్లాగా నటిస్తున్న వారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు చేసేవన్నీ కూడా రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్ప కార్మికుల మీద మీకు ఏ విధమైనటువంటి ప్రేమాభిమానాలు లేవనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బీజేపీ వాళ్ళు, నేను కూడా చూశాను పత్రికల్లో, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుల్ని వచ్చి దీనికి సంఘీభావం చెప్పవలసిందిగా కోరినట్టుగాను, బీజేపీ వారు దాన్ని తిరస్కరించినట్టుగాను నేను పత్రికల్లో చూశాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిసే ఫైట్ చేస్తున్నారు, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మా పార్టీ నాయకులు కూడా చెప్పారు, ఉదయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, సాయంత్రం దాన్నే పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేస్తారు, 2 రోజుల ముందు లోకేష్ బాబు గారు నిరాహార దీక్ష చేస్తారు, ఆ 3 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాంగ్ మార్చ్ చేస్తారు. వీళ్ళందరూ కలిసికట్టుగానే నడుస్తున్నారు, విడిపోయినట్టుగా నటించి కలిసికట్టుగా నడుస్తున్నటువంటి వారనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ మూమెంట్స్ చూస్తేను, వాళ్ళ డైలాగులు చూస్తేను, వాళ్ళ స్క్రిప్టులు చూస్తేను ప్రజలకు అర్థమైపోతున్నాయి. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు, పత్రికలు ఎన్ని రాసినా కూడా ప్రజలు గమనించేది గమనిస్తూనే ఉన్నారు, వాస్తవాలు ప్రజలకు చేరతాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ ప్రకారం జరిగేటటువంటి వ్యవహారం. మౌత్ క్యాంపెయిన్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. వాస్తవాలను ప్రజలు మాట్లాడుకుంటారు. పత్రిక అన్ని చదివినా, అన్ని పత్రికలు చదివితే కానీ నిజాలు అర్థం కావట్లేదు. ఒక పత్రిక చదివితే నిజం అర్థం కాదు, అన్ని పత్రికలు చదివితే అప్పుడు నిజం ఏంటో అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. పత్రికా రంగం ఆ రకంగా తెలుగు రాష్ట్రంలో తయారైంది. దీనికి కొంత కట్టుదిట్టమైనటువంటి వ్యవహారాలు ఉండవలసిన అవసరం ఉన్నదనేది ప్రభుత్వం భావిస్తున్నది. దాని ప్రకారంగా స్వేచ్ఛకు స్వేచ్ఛ, కట్టుదిట్ట రెండు చేస్తున్నది. ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.